సింహపురి రాజు పురుషోత్తముడికి ఒక గ్రంథాలయం ఉంది. అరుదైన గ్రంథాలు సేకరించి అందులో పెట్టేవాడు. ఎవరైనా పురాతన గ్రంథాలను తన గ్రంథాలయానికి ఇస్తే వారిని తగిన బహుమతితో సత్కరించేవాడు. చాలామంది అలా రాజుగారికి గ్రంథాలు బహుకరించి బహుమతులు పొందేవారు. ఇది అంతా చూశాక ఆ రాజ్యానికే చెందిన గోపాలుడనే చిత్రకారుడికి ఒక దురాలోచన వచ్చింది. కొన్ని తాటాకులు సేకరించి రసాయనాలతో ముంచి అవి పాత వాటిలా కనబడేటట్టు చేసి వాటి మీద అర్ధము కాని వింత అక్షరాలేవో వ్రాసి పురాతన గ్రంథమని చెప్పి రాజుగారికిచ్చి బహుమతి పొందాలనేది అతడి ఆలోచన. ఒకరోజు పురుషోత్తముడు సభలో ఉండగా గోపాలుడు తాను తయారు చేసిన గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి, "రాజా, మా ఇంటిలో పాత భోషాణంలో ఈ అపురూప గ్రంథము దొరికింది" అంటూ ఆయన చేతిలో పెట్టాడు. రాజు దాన్ని చదవాలని చూస్తే అక్షరాలు వింతగా ఉండటంతో ఇతర పండితులకు చూపించాడు. వారికి అర్థము కాలేదు. అందులో ఏదో మతలబు ఉందని అనుమానించిన మంత్రి సుకేతుడు ఈ గ్రంథాన్ని మరికొంతమందికి చూపించాక "నీకు మంచి బహుమతి ఇచ్చే ఏర్పాటు చేద్దాం" అని చెప్పాడు. అయితే దాన్ని ఎంతమంది పరిశీలించినా ఎవరికీ అర్థము కాలేదు. చివరకు ఒక పురాతన గ్రంథ నిపుణుడు పరిశీలించి అది ఈ మధ్యనే తయారు చేసిన ఉత్తుత్తి గ్రంథముగా తేల్చాడు. తమను మోసము చేసిన గోపాలుడికి తగిన గుణపాఠము చెప్పాలనుకున్నారు రాజు మంత్రి. "గోపాల, ఆ గ్రంథము చాలా బాగుంది, కానీ అది దొరికిన వారికి 100 కొరడా దెబ్బలు కొట్టాలని అందులో రాసుంది" అన్నాడు మంత్రి సుకేతుడు. గోపాలుడికి తన మోసము బయటపడిందని అర్థమైంది. వెంటనే, "రాజా, మీరిచ్చే బహుమతికి ఆశపడి మోసము చెయ్యాలనుకున్నాను, నన్ను క్షమించండి" అని వేడుకున్నాడు. "బహుమతిని ప్రతిభతో సాధించాలి, మోసముతో పొందాలనుకోవటం పద్ధతి కాదు. చేసిన తప్పుకు నీకు 6 నెలలు కారాగార శిక్ష విధిస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యకు" అని చెప్పాడు రాజు.